भारतीय जनता पार्टी देवादायक मंत्री राजीनामा देवादाय शाख मंत्री राजीनामा चेयाले అయినప్పటి కూడా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన దగ్గర నుంచి చూసుకుంటే సీక్వెన్స్ లో ఒక సిరీస్ లాగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ అభిమతం. ఓన్లీ హిందూ దేవాలయాలపై దాడులు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఈరోజు 400 సంవత్సరాల చరిత్ర గలటువంటి శ్రీరామచంద్రుడి తాలూకా విగ్రహం యొక్క శిరస్సు తీశారంటే రేపు పొద్దున రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, మనుషులు చంపుతున్నారు కత్తులతో. ఈ కత్తులే కాకుండా దేవాలయాల్లో దేవుళ్ళు కూడా వదలకుండా దేవుడి తలను కూడా నరికే దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. వాళ్ళను పట్టుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కంటి తుడుపు చర్యగా నిన్న విజయసాయిరెడ్డి వెళ్ళినంత మాత్రాన ఇది కంటి తుడుపు చర్య మాత్రమే కానీ దీనికి పరిష్కారం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దీనికి పరిష్కారం కొత్త విగ్రహాలు కాదు, మాకు కొత్త విగ్రహాలు వద్దు, ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పించండి. ఇదే భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్. మందిరాలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదండి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థాలలో జరిగిన ఘటనకు మన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని, అలాగే దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళని ఆపమని నినాదాలు చేసిన మా ప్రభుత్వ కార్యకర్తలకి, మహిళలకి పోలీసులు వచ్చి చాలా కఠినంగా వాళ్ళని తోసేసి చాలా అవమానం చేశారండి. జరుగుతూనే ఉన్నాయి ఆ జరుగుతున్న కార్యక్రమాలకు, ఆ దుండగులకు కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉందండి. అలాగే రెడ్డిపావుని గారిని అరెస్ట్ చేయటం, తాన్ని అవమానించడం, ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ కూడా మహిళలను చూడకుండా, మహిళా పోలీసులను కూడా తీసుకురాకుండా వాళ్ళు చేసే ఈ నిరంకుశ దారుణమైన చర్యకి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా స్టేట్ పార్టీ ఖండిస్తుందండి. ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మేము ఈ ఉద్యమాన్ని ఎక్కడితో ఆపం? దీనికి మాకు సరిపడిన సమాధానం మాకు మీరు చెప్పాలి. ఎందుకంటే మహిళల పట్ల మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మేమందరం కూడా, ప్రజలందరూ కూడా దీన్ని బాగా చూస్తున్నారు. దీని సరిపడే మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా మహిళలు ఎలా చూస్తారన్నది మీరే చూస్తారు.